టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ చివరి దశకు చేరిన ఎమ్మెల్యే రమేష్ బాబు పౌరసత్వ వివాదం. ఈ నెల 16న హైకోర్టులో కీలక తీర్పు. ఎమ్మెల్యే రమేష్ బాబు ఎన్నిక రద్దైనా ఉప ఎన్నిక మాత్రం ఉండదు. రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థినే ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం. సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్తే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదం ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ఈ నెల 16న హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన కీలక తీర్పు వెలువడనుంది. ఎమ్మెల్యే పౌరసత్వం వివాదంపై గత 10 ఏళ్లుగా అలుపెరుగును పోరాటం చేస్తున్న రెండవ స్థానం అభ్యర్థి ఆది శ్రీనివాసునే వేములవాడ ఎమ్మెల్యేగా కొనసాగేలా కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే వేములవాడలో ఉప ఎన్నికలు వస్తాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి నుండి పోటీ చేస్తామని ధీమాతో ఉన్న ఆశావాహులు అంచనాల తలక్రిందులు చేస్తూ చట్టానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వేములవాడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. తమ నాయకుడు ఆది శ్రీనివాస్ పడ్డ కష్టానికి దేవుడు న్యాయం చేస్తున్నాడని భావోద్వేగంతో చెప్పుకుంటున్నారు. హైకోర్టు తీర్పు వస్తున్న సమయంలో న్యాయ విశ్లేషకులు చెబుతున్న చట్టం వివరాలు ఇలా ఉన్నాయి. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ఎంపీ ఎమ్మెల్యే ఎన్నిక రద్దైనప్పుడు ఆ జరిగిన ఎన్నికల్లో రెండవ స్థానంలో వచ్చిన వ్యక్తి మిగిలిన కాలం పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగుతాడే తప్ప ఉప ఎన్నిక జరగదని వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందంటే సదరు నియోజకవర్గం నుండి ఎన్నికైన వ్యక్తి మరణించినప్పుడు గాని, ఆ జరిగిన ఎన్నికలు సక్రమంగా జరగలేదని కోర్టులు ఎన్నికల సంఘం నిర్ణయించినప్పుడు మాత్రమే ఆ జరిగిన ఎన్నికను మొత్తం రద్దు చేసి మళ్లీ ఉప ఎన్నిక నిర్వహిస్తారని తెలిపారు. ఉదాహరణకు 2014 సంవత్సరంలో చిత్తూరు జిల్లా మడకసిర అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కె ఎర్రన్న తనపై గల పెండింగ్ క్రిమినల్ కేసుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో చెప్పలేదని ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎం తిప్పేస్వామి హైకోర్టులో సవాల్ చేసినప్పుడు ఆ ఆరోపణ కోర్టులో రుజువై ఎర్రన్న ఎన్నిక రద్దు చేసింది. రెండవ స్థానంలో ఉన్న తిప్పేస్వామినే మిగిలిన కాలం పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేగా కొనసాగాలని కోర్టు తీర్పునిచ్చింది. దీనిలాగే శ్రీకాకుళం జిల్లా నాగూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన శత్రుచర్ల విజయరామరాజు గారు ఎస్టీ కానప్పటికీ తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో సదరు ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడని ప్రత్యర్థి నిమ్మక జయరాజు హైకోర్టులో సవాల్ చేయగా సదరు సవాల్ కోర్టులో రుజువై శత్రుచర్ల ఎన్నికను రద్దు చేసింది. సదరు అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ స్థానంలో వచ్చిన నిమ్మక జయరాజు మిగిలిన కాలానికి ఎమ్మెల్యేగా కొనసాగాలని తీర్పునిచ్చింది. వీటిల్లో మొదటి కేసు అణిచివేత చట్టం కింద వస్తే ఇక రెండవది ప్రతిరూపం చట్టం కింద ఎన్నిక రద్దవుతుందని చెప్పారు. ఇక ప్రస్తుతం వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన చెన్నమనేని రమేష్ తప్పుడు పౌరసత్వంగా కోర్టు నిర్ణయిస్తే సదరు ఎన్నిక ప్రతిరూపం చట్టం కింద రద్దై రెండవ స్థానంలో వచ్చిన అభ్యర్థి ఆది శ్రీనివాస్ మిగిలిన కాలానికి ఎమ్మెల్యేగా కొనసాగుతాడే తప్ప ఉప ఎన్నిక జరగదని న్యాయవాదులు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 10 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో హైకోర్టు ఇచ్చే అంతిమ తీర్పు కోసం ప్రజలందరూ ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.